హలో, హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు, బాగున్నారా? సో ఈ రోజు వ్లాగ్ వచ్చి నేను వెళ్తున్నాను. లాస్ట్ టైం మా మాట్లాడుతుందో వెనకే సమయంలో గోపురాలు పెట్టారు అండ్ గజస్తంభం పెట్టారు కదా, ఆడపిల్లలకు బట్టలు పెట్టాలని అన్నారని ఇంకా అమ్మ కాల్ చేసి చెప్తే ఊరు వెళ్తున్నాను. సో ఆ వ్లాగ్ అనమాట. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. సో ఇంకా ఇక్కడైతే నేను విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయాను, గుంటూరు వచ్చేసాను. గుంటూరులో మా ఫ్రెండ్ నాతో పాటు వస్తుంది ఇక్కడ. సో తను కూడా మధ్యలో జాయిన్ అవుతుంది, చూస్తూ ఉండండి, వీడియో బాగుంటుంది. సో అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఇక్కడైతే గుంటూరు బస్ స్టాండ్ దగ్గరికి బస్సు వచ్చేసింది. మనకు విజయవాడ నుంచి గుంటూరుకి బస్కి ఖచ్చితంగా 1 అవర్ పడుతుందండి. సో డెఫినెట్గా అయితే ఇంకా అక్కడ నుంచి మనం ఇప్పుడు గుంటూరు వచ్చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో మా ఫ్రెండ్ జాయిన్ అయిపోతుంది ఇక్కడ. సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాక పేరుచీరల దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అనమాట. సో చాలామందికి తెలుసు, నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడిగారు. ఇంకా ఇక్కడ తను వచ్చేసింది, ఆ వీడియో అనేది షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఇక్కడ తను రిసీవ్ చేసుకునే టెన్షన్లో వీడియో అనేది షూట్ చేయలేదన్నమాట. సో ఇక్కడ బస్సు ఆపుతారు, ఆపరు, వాళ్ళు ఉండే దగ్గర అని ఒక నాకు కొత్త కాబట్టి కొంచెం భయం అనమాట, ఒకవేళ ఆపకుండా వెళ్ళిపోతారేమో అని. ఇంకా అలాగే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నిలబడేసి 1-10 సార్లు చెప్పి ఇంకా అక్కడ బస్సు ఆపండి, బస్సు ఆపండి అని చెప్పి ఇంకా అక్కడ బస్సు ఆపేసి దాన్ని నేను ఇంకా అక్కడ ఎక్కేసి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడ మా డిస్కషన్ ఏంటంటే బస్సు ఇప్పటికి చాలా సేపు అయిపోయిందనమాట. అసలు యాక్చువల్గా మధ్యాహ్నం మేము ట్రైన్కి వెళ్దాం అనుకున్నాం, బట్ కానీ మా అమ్మ అరుస్తుందని చెప్పేసి మార్నింగ్ బస్సు ఎక్కాను. నా కోసం మా ఫ్రెండ్ తన పనులన్నీ ముందుగా చేసుకొని కలిగొచ్చింది. నేను అక్కదని నిదానంగా లేట్గా వచ్చేసాను అనమాట. సో ఇంకా దాని గురించి ఇక్కడ మేమిద్దరం మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా ఇక్కడ తను చెప్పాను కదా, లైక్ చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తుంది ప్రతిసారి. నాకు మాత్రం అదొక్కటి బాగా నచ్చుతుంది తన దగ్గర. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను వస్తానని తనైతే అసలు పై తిండి అనేది తిందు, ఇంకా నేను వస్తున్నానని చెప్పేసి ఏంటంటే చిప్స్ 2 రూపీస్ ఉండే కదా, అవి ఒక కట్ట తీసుకొచ్చింది. అవి ఒకటి ఒక చాక్లెట్స్ అండ్ ఒకటి ఇంకా ఏంటో తీసుకొచ్చింది గుర్తులేదు. సో ఇంకా అవన్నీ తినకుండా కూర్చొని ఇంకా ఆల్మోస్ట్ మేమైతే వినకుండా వచ్చేసాము. ఇది మా ట్రావెలింగ్ వ్లాగే అండ్ మళ్ళీ నెక్స్ట్ కూడా ట్రావెలింగ్ వ్లాగే ఉంటుంది. చాలా అంటే చాలా క్లీన్గా బాగుంటుంది చూడండి డెఫినెట్గా అయితే. ఇంక ఇక్కడ మాకు వినకుండా దగ్గర దాబా దగ్గర మధ్యాహ్నం ఫుడ్కి అనేసి ఆపేశారు. నేను మార్నింగ్ చపాతి చేసేసాను అనమాట, ఫుడ్కి చపాతి చేసి ఇంకా అలాగే ఉల్లిపాయ కారం చేశాను అనమాట. ట్రావెల్ ఇలా తినడానికి బాగుంటుంది అండ్ ఇక్కడ దాబా దగ్గర ఫుడ్ అంటే ఎందుకు తొందరగా సాయించదండి. అసలు అన్నం అయితే సరిగ్గా ఉడికి ఉడకక ఇంకా పరోటా చపాతి అనేది ఏందో నాకు కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇంకెప్పుడు మ్యాక్సిమం తప్పదు అంటే కనుక నేను ఇంకా తినాలి, లేకపోతే అసలు తిన్ను. ఇంక ఎప్పుడైనా సరే ఇంక ఇంటికి వెళ్ళాకే తింటుంది ఏ టైం అయినా కానీ. ఇక్కడ మేము ఇద్దరం వెళ్తున్నాం కదా అని చపాతి చేశాను ఇద్దరికి అండ్ అలాగే ఉల్లిపాయ కారం చేశాను. సో ఇంకా అది మా ఇద్దరికి సరిపోయిందనమాట. ఇంకా అది తినేసేసి ఎండకి వెళ్తున్నాం కదా, ఏమన్నా డ్రింక్ తాగుదాం అనేసి అనుకున్నా. ఇంక ఇక్కడ మనకు తిన్నానికి ఆపారు కదా. సో మేమిద్దరం ఏం చేసామంటే దారిలో మనకు మా అన్నయ్య వాళ్ళ జ్యూస్ షాప్ ఉందన్నమాట, నేను అక్కడ దిగి మనకు జ్యూస్ తీసుకొస్తాను లక్ష్మి బస్టాండ్ నుంచి వచ్చేసరికి అని చెప్పా. ఇంకా సరే మేమిద్దరం అలా అనుకొని వెళ్ళాము, బట్ కానీ అది కుదరలేదు. సో ఎందుకో అంటే బస్సు అక్కడ ఆపలేదన్నమాట. సో అలా జరిగింది అది. ఇక్కడ వీడియో స్ట్రక్ అవుతుంది, అది నేను గమనించలేదు. సో సారీ. ఇంకా ఫైనల్లీ మేమైతే మార్కాపురం వచ్చేసాము. సో చూసారు కదా గుడి అయితే ఇంకా ఇలా అలంకరించేసారు, ఇంకా పెయింట్లు వేయాలి, ఇంకా చాలా ఉంది గుడి పని. బట్ కాకపోతే ఏంటంటే మనకు నెక్స్ట్ ముహూర్తం వస్తే ఉన్నాయి, ఇంకా ముహూర్తాలు ఏమి ఉండవు కదా. సో అందుకని చెప్పేసి చాలా త్వరగా చేసేసారు. లాస్ట్ టైం వెండి తెరప్పటి నుంచి ఇలాగే ఉంది. ఇంకా కాకపోతే వీటికి పైన గోపురాలు నిలబెడుతున్నారనమాట, అది రేపు బ్లాగులో చూపిస్తాను. అండ్ ఆ రోజు సాయంత్రము గోపురాలని గజస్తంభాన్ని ఊరేగించారు, అవన్నీ కూడా బ్లాగులో ఉన్నాయి, మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఇంక మొత్తం కూడా. సో ఇంక ఇక్కడి నుంచి మనం మార్కాపురం వచ్చేసాక ఫుల్ ట్రాఫిక్ అనమాట, అసలు ఖాళీ లేదు. సో ఇంక ఇక్కడ మన బస్సు ఆపేశారు, ఇంక ఇక్కడ నేను దిగేస్తాను ఈ గడియార స్తంభం దగ్గర. సో మా ఫ్రెండ్ అయితే తను అక్కడ బస్టాండ్ దగ్గరలో దిగుతుంది అనమాట. సో ముందు నేను దిగిపోతున్నాను అనమాట, ఫస్ట్ నేను ఎక్కాను, ఫస్ట్ నేనే దిగుతున్నాను, లాస్ట్ తను ఎక్కింది, లాస్ట్న తనే దిగుతుంది అనమాట. సో ఇంకా అలా అనమాట, ఇంక ఇక్కడి నుంచి నేనైతే వెళ్ళిపోతున్నాను, తనైతే ఇంకా అటు వెళ్ళిపోతుంది. సో ఇంకా అదనమాట. ఈరోజు అయితే మేము ఇప్పుడు బజార్కి వెళ్ళేసి
నెక్స్ట్ అక్కడ గాజులు కానీ శారీస్ కానీ బ్లౌజెస్ అన్నీ మిషన్ దగ్గరే ఉన్నాయి, అసలు ఏం తీసుకోలేదు, ఇంకా అవన్నీ తీసుకోవాలని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే నేను వచ్చేసాను. ఇంక ఇంటికి కూడా వెళ్ళలేదు, ఊరికి వెళ్తే ఎప్పుడైనా ఇంతేనండి డెఫినెట్గా నేను మాత్రము. అసలు ఊరు వెళ్తే ఫస్ట్ ఏదైనా బజార్లో పని చూసుకొని తర్వాత తీరిగ్గా ఇంటికి వెళ్తానమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ గోపురాలు ఉంటాయి కదా, కలశాలు, సో అవి ఒక ట్రాక్టర్ పెట్టి ఊరేగిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా అసలు ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా గోపురాలని కానీ గజస్తంభం కానీ పట్టుకొని దండం పెట్టుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ ఫెస్టివల్ని. అసలు నేనైతే అసలు నెవర్ ఎక్స్పెక్ట్ అసలు ఇలా ఉంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఆ నెక్స్ట్ డే అయితే అమ్మో ఇంకా మరీ ఘోరం అనిపించేసింది అనమాట, అలా అనిపించింది. సో ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేశారు ఈ పండగ. నాకు తెలిసి ఒక పండగ కంటే ఎక్కువ చేశారేమో అనిపించింది. ఇంకా అలాగా ఇక్కడ గజస్తంభం మొత్తం చూసారా, ట్రాక్టర్ తోటి మనకి ఊరేగిస్తున్నారు. సారీ కొక్కులేని ఉంది కదా, సో కొక్కులేనితో తీసుకొస్తున్నారు అనమాట. ఇంకా అలాగే ఆ నెక్స్ట్ డే కొక్కులేనితో అన్నీ సెట్ చేశారంట. ఇంకా నేనైతే అసలు ఎండకి భయపడి అసలు బయటికి కూడా వెళ్ళలేదు. అండ్ అలాగే గుడికి కూడా జనాలు ఫుల్గా అండి, చాలా 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 రష్గా ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళేదనమాట. ఇక్కడ సాయి వీడియో షూట్ చేస్తున్నాడు. నేనేం చేశానంటే శారీకి బ్యాంగిల్స్, శారీ మిషన్ దగ్గరే ఉంది రమాది నాది, చీర కుచ్చులేమని చెప్పించాము, బ్లౌజెస్ కూడా ఇక్కడే ఉన్నాయి, బ్యాంగిల్స్ కొనుక్కోవాలని చెప్పేసి అవన్నీ తిరుగుతూ ఉన్నాను నేనైతే. ఇంక ఇక్కడైతే అమ్మ శారీ మిషన్ దగ్గర నుంచి తీసుకొచ్చామని చెప్పాను కదా, తీసుకొని వచ్చేసి ఈ శారీకి టైల్స్ ఏమేశారని చూసుకుంటున్నాను. సో బాగున్నాయి అనిపించింది నాకైతే. సో ఇంకా అవి ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది నెక్స్ట్ డే మనం శారీ కట్టుకోవాలి కదా, సో కొంచెం కష్టంగా ఉంటుంది అనేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ముందుగానే శారీకి కుచ్చులు పెట్టేసుకుంటున్నానండి బండి దగ్గరే. ఇది మా అమ్మ షాప్ ఐరన్ చేసే షాప్ అనమాట, అక్కడే పెట్టేస్తున్నాను. సో ఎందుకంటే మనం నెక్స్ట్ డే కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా కట్టుకోవచ్చు అనేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ శారీ నేను లాస్ట్ టైం బ్లాగ్లో చూపించాను కదా, అది అసలు శారీ కొన్నాను అనే కానీ అసలు ఓపెన్ చేసి కూడా చూడలేదండి అని మీకు చెప్పాను కదా. నేను ఇప్పుడు కూడా ఓపెన్ చేసి ఇంకా చూడకముందు శారీ తీసేసి ఫస్ట్ పిన్లు అవి పెట్టేసుకున్నా, చేస్తూ ఎలాగో చూడొచ్చులే అని చెప్పేసి. ఇలా మనకి ఏ సైజుకి కావాలో ఆ సైజుకి మనము ఇలా పిన్స్ అనేది ఫస్ట్ కుచ్చులు పెట్టుకుంటా వస్తే ఇంక శారీ అనేది చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా అయితే కరెంట్ బాక్స్ మీద పెట్టేసుకోవచ్చు, బట్ ఇంటికి వెళ్తే కరెంట్ బాక్స్ ఏమవుతుందంటే మనకు పవర్ అనేది కట్ అయిపోతుంది అనమాట. పవర్ బాక్స్ ప్లగ్ బోర్డుకి పెడితే మరి దాంట్లో ఏదో మిస్టేక్ ఉన్నట్టుంది కరెంటుది, అందుకని చెప్పేసి ఫస్ట్ నేను ఇక్కడే పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట. ఆ రోజు సాయంత్రము ఇక్కడ ఇలా పెట్టుకుంటుంటే ఒక వేరే ఎవరో సంథింగ్ నాకు కూడా తెలియదు, తను అడుగుతున్నది మీరు ఇలా చీరకి కుచ్చుళ్ళు అవి పెట్టేసి ఇస్తుంటారా డబ్బులకు అనేసి అడుగుతుంది అనమాట ఒక ఆవిడ. సో అలా ఏం లేదండి, మా చీరకని పెట్టుకుంటున్నాను అని చెప్పాను నేనైతే. సో చాలా ఈజీగా కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాను నేను. ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. అండ్ శారీ ఓవరాల్గా అయితే మొత్తం గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది నాకైతే ఈ శారీ కలర్ అనమాట, చాలా ఇష్టం ఎందుకు ఈ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ చీర అనేది. అసలు యాక్చువల్గా నేను ఉప్పాడ పట్టుల్లో ఉంటాయి కదా, సో అలాంటివి తీసుకోవాలి అనుకున్నా, బట్ కానీ ఇలా దొరికింది తీసుకున్నాను నేనైతే. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3000 అనుకుంటా, 3000 అండి, ఆఫ్ అండ్ ఆఫ్ అనమాట, అంటే సారీ 6000 దాకా ఉంటుంది, బట్ నాకైతే 3000 ఇచ్చారు. సో ఇంకా అలాగా పెట్టేసుకొని పట్టుకుంటున్నాను. మా అమ్మని ఒక పక్క, మా సాయిని ఒక, ఈ చీర తోమడానికి దగ్గర దగ్గర మేము 3-4 కష్టపడ్డాము, అలా అయిపోయింది. ఎందుకంటే బజార్లో అంత కంఫర్ట్ ఉండదు, అందులో మా ఎక్కువగా మనకు స్పేస్ అనేది కావాలి నీట్గా చేసుకోవడానికి, ఎక్కువ పిన్స్ కావాలి అందులో. బజార్లో ఎక్కువ పిన్స్ అంటే ఎక్కడ దొరుకుతాయి, మా అమ్మ దగ్గర అసలు దొరకవు కదా. సో అందుకని మీలో చాలామంది అనుకోవచ్చు మీరు ఇస్త్రీ చేస్తారని చెప్పేసి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలామందికి తెలుసు నేను ఐరన్ చేస్తానని చెప్పేసి. నాకు ఐరన్ చేయడం వచ్చు, నేను చేసుకుంటాను కూడా, నాకు దాంట్లో ఇబ్బంది అయితే లేదండి. సో ఇంకా అలాగా నేను ఎప్పుడు నా ఇంటర్ చదివేటప్పటి నుంచి నాకు వచ్చు అనమాట, అప్పటి నుంచి చేసుకుంటాను. మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేను ఐరన్ చేయడం స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి నేను చదువుకుంటూ MBA దాకా చదువుతూ నేను ఇస్త్రీ చేస్తూ వచ్చాను అనమాట. అలా చేసుకుంటూ అంత చదువుకున్నానంటే చాలామంది నమ్మరు, అసలు చాలామందికి డౌట్ కూడా. నేను ఇప్పుడు ఇస్త్రీ చేసి చూస్తే ఇంకా అసలు మీరు MBA చదివాను అంటున్నారు, మీరు ఇస్త్రీ చేస్తారంటారు, లేదా మీరు ఇస్త్రీ చేసేవాళ్ళు MBA చదివారని అడుగుతారనమాట. బట్ కానీ వాళ్ళకి తెలియదు కదా మనం చేయగలుగుతామా లేదా అని చెప్పేసి. నేనైతే చేస్తానండి, నా ఇంటర్
అండ్ ఎంబీఏ ఇంటర్ 2 సంవత్సరాలు, మనకు డిగ్రీ 3 ఇయర్స్ అండ్ ఎంబీఏ 2 ఇయర్స్. దగ్గర దగ్గర నేను ఒక 7 ఇయర్స్ అనేది ఐరన్ చేశాను. నేను చాలా గొప్పగా చెప్పుకుంటా దాంట్లో మాత్రం. అసలు నేను ఎప్పుడు కూడా ఏదన్నా ఊరు ఇప్పుడు ఊరికి వెళ్ళినా అమ్మ బాగలేదన్నా లేదా ఏదైనా పని ఉంది అంటే ఎక్కువ ఇంకా డెఫినెట్గా నేను వెళ్ళి చేస్తాను పని. నేనైతే సిగ్గుగా కానీ నామోషి అని షేమ్గా ఏం ఫీల్ అవ్వను నాకు ఆడ అలాంటివంటి ఏం లేవు. ఎందుకంటే ఇది మా వృత్తి, ఇది మేము చేసుకోవచ్చు, తప్పలేదు, ఇది చేసుకుంటేనే బతకగలుగుతామని చెప్పేసి అదొక చిన్న థాట్ ఉంటుంది నా మైండ్లో. సో ఇంకా అలాగా శారీ అయితే పెట్టుకొని చూసుకుంటున్నాను. సో అంటే మళ్ళీ తెలియాలి కదా మనకి ఎంత పొడి ఉందా ఏంటి అని చెప్పేసి అందుకోసం. సో ఇప్పుడు నైట్ టైం వచ్చేసి కనపడుతుంది కదా 11:30 అయిపోయిందండి. సో ఇంకా మేము పడుకోలేదు, పడుకోవాలి. ఇప్పుడు స్నానం చేసి మీకు రమా చీర చూపిద్దాం. ఇందాక ఐరన్ చేశాను కదా నాది. సో అది నాది, ఇది వచ్చేసి రమాది అన్నమాట. ఇది రమా శారీ. రేపు గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే రమా నేను. సో చేస్తామో లేదో చూడాలి, చూపిస్తాను శారీ ఒకసారి చూడండి క్లియర్గా. ఇదంతా కూడా ఆరెంజ్ అంటారు, ఆరెంజ్ అండ్ సిల్వర్ కలర్ అన్నమాట ఇదంతా కూడా. సో ఇది ఆరెంజ్ అండ్ సిల్వర్ అండ్ చిలక పచ్చ అంటారు తెలుగులో అయితే. సో ఇది చిలక పచ్చ, కింద రెడ్ ఐ మీన్ ఆరెంజ్ పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇవి ఈ మధ్య బాగా రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్. అంటే ఎలాగంటే మనకు లాస్ట్ టైం ఎప్పుడో చూశాను నేను సినిమా యాక్టర్స్ వాళ్ళు కట్టారు ఇలాంటి శారీస్, అంటే శారీస్ ప్రమోషన్కి అప్పుడు చూశాను అన్నమాట. సో దీనికి వచ్చేసి టాజిల్స్ ఇలా వేయించాము నేను రమా సేమ్ వేయించాము. అండ్ దీనికి వచ్చేసి ఇలా థ్రెడ్ చుట్టేసేసి మీకు కనిపిస్తుంది కదా, ఇలా థ్రెడ్ చూసేసి మనకి స్టోన్ది ఉంటుంది కదా లేసు. సో ఆ లేస్ అంతటిని కూడా మనకు ఈ థ్రెడ్స్ అనేది అతికిచ్చేసారు. సో ఇది శారీ అంతా కూడా. సో నేను రేపు గెట్ రెడీ మీ చేద్దాం అనుకుంటున్నా కదా, సో అప్పుడు చేస్తాను డెఫినెట్గా అయితే.